నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది. నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టు నేను పడుకున్నా. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా. హోటల్ మర్చిపో, 5-స్టార్ హోటల్ మర్చిపో, మాకు అలవాట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు, నేను 5-స్టార్ హోటల్లో కూడా లేదు, సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నా. అది నాకున్న చిత్తశు. అది మీరు వాళ్ళని అడగాలి. వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు. ఏడి మైక్ లేదు, ఎక్కడున్నాడు? నమస్కారం స్వామి, మైక్ ఏది లేదా? ఉన్నాడు. అందుకే బ్లూ మీడియా, రంగు కూడా బ్లూ. సో మన సో అందుకే సాక్షి, మన మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు, ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా, ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్, నాయుడు గారు అడగండి, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అమ్మా, నో ప్రాబ్లం, గుడ్ క్వశ్చన్. ఇంతమంది భయపడుతున్నావా? ఏం లేదు కదా. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. మీరు నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా, అది నా రెడ్ బుక్ లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు Jio 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం. ఆయన ఇంకేం కావాలి ఆధారాలు నీకు? సార్ సార్, రుషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది. అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా. అంటే ఒక టబ్బు 30 లక్షలు అంటున్నారు, ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి. నేను ఫోటోలు చూశాను, వీడియోలు, అంటే మీరు వెళ్ళి వీడియోలు తీశారు. అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. అదే దాదాపు ఒక 2-3 వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకుంటా, ఒక్క రూమ్. అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు, అంత రూమ్ అవసరం లేదు. నాకు కొంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద. అడ్డాగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు, దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది.